మీరు చూస్తున్నారు తెలుగు సబ్టిక్ యూట్యూబ్ ఛానల్ స్పోర్ట్స్ కోట రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగాలు కల్పిస్తూ స్పోర్ట్స్ పర్సన్స్ కి యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వటం అనేది జరిగింది ఇందులో నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎనిమిది వేకెన్సీలు ట్యాక్స్ అసిస్టెంట్కి ఎనభై మూడు వేకెన్సీలు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకున్నట్లయితే అరవై నాలుగు పోస్టులతో వాళ్ళ యొక్క పేస్కేళ్ళు యాజ్ పర్ సెవెంత్ సిపిసి ద్వారా ఇవ్వటం అనేది జరిగిందనమాట సో ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్లు ఉద్యోగాలు సాధించాలంటే కనుక తప్పకుండా స్పోర్ట్స్ పర్సన్స్ కేటగిరీ వైజ్గా ఇచ్చిన రిక్వైర్మెంట్స్ అనేది కూడా మీరు త్వరగా చూసుకొని దీనికి అప్లై చేయండి పూర్తి సమాచారం అయితే నేను నోటిఫికేషన్లోకి వెళ్తాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బదులు చూసుకున్నట్లయితే ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనమాట సో స్పోర్ట్స్ సంబంధించిన ఈ యొక్క స్పోర్ట్స్ కోట రిక్రూట్మెంట్ అనమాట ఇది అండ్ అలాగే ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ముంబై నుంచి ఈ యొక్క అప్లికేషన్స్ అనేది రిక్వైర్మెంట్ అడగడం జరుగుతుంది అనమాట అండ్ ఖచ్చితంగా ఈ యొక్క రిక్వైర్మెంట్ అనేది మెరిట్ స్పోర్ట్స్ పర్సన్స్కి బేస్ చేసుకొని గేమ్స్ అండ్ స్పోర్ట్ డిసిప్లిన్లో కూడా ఈ యొక్క పోస్ట్లు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఇప్పుడు కానీ నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ చూసుకున్నట్లయితే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అలాగే ట్యాక్స్ అసిస్టెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ల్లో ఈ యొక్క వేకెన్సీస్ ఇస్తున్నారు పేస్కేల్ చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన ఇన్స్పెక్టర్కి స్కేల్ లెవెల్ సెవెన్లో నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి చూసుకున్నట్లయితే లక్ష నలభై రెండు వేల నాలుగు వందల వరకు వీళ్ళకి ఒక పే స్కేల్ అనేది ఇవ్వటం జరుగుతుంది అలాగే ట్యాక్స్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే పే లెవెల్ ఫోర్లో ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక్క వేల వంద రూపాయల వరకు వీళ్ళకి స్కేల్ కూడా ఇస్తున్నారు మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో అయితే కనుక మనకి పద్దెనిమిది వేల నుంచి చూసుకున్నట్లయితే యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు వీళ్ళకి స్కేల్ కూడా ఉంటుందన్నమాట అయితే ఈ యొక్క స్పోర్ట్ డిసిప్లిన్లో ఖచ్చితంగా క్వాలిఫికేషన్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకొని క్యాండిడేట్స్కి ఈ యొక్క వెబ్సైట్లో అందుబాటులో ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట ఆ యొక్క వెబ్సైట్ ఏంటంటే కనుక డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇన్కమ్ ట్యాక్స్ ముంబై డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్తే కనుక అక్కడ మీకు వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ మ్యాండేటరీ ఫిల్ చేసే అప్లికేషన్ అయితే ఉంటుందన్నమాట అయితే ఈ యొక్క అప్లికేషన్ని ఫిల్ అప్ చేసే లాస్ట్ డేట్ ఏంటంటే కనుక ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై అంటే మనకి ఆగస్ట్ ఇరవై ఐదు మిడ్ నైట్ పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అయితే మనకి ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి టైం అయితే ఉంది అయితే ఈ అసలు ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది ఏజ్ క్రైటీరియా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన ఇన్స్పెక్టర్కి ఎనిమిది పద్దెనిమిది వయసు నుంచి ముప్పై లోపు ఉండాలన్నమాట వాళ్ళు ఖచ్చితంగా బ్యాచులర్ డిగ్రీ ఏదైనా కానీ వాళ్ళు ఒక బ్యాచులర్ డిగ్రీ అయితే చేసి ఉండాలన్నమాట అండ్ అలాగే ఈక్వల్ అంట అలాగే ట్యాక్స్ అసిస్టెంట్ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు బ్యాచులర్ డిగ్రీ అండ్ అలాగే డేటా ఎంట్రీ ఆఫ్ స్పీడ్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల కీ డిప్రెషన్ పర్ అవర్ ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉండాలి అలాగే మల్టీ టాస్కింగ్ చూసుకున్నట్లయితే కనుక పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వయసుగా ఉండాలి అలాగే వాళ్ళకి మెట్రికులేషన్ అండ్ అలాగే బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ ఇంటర్ ఇంటర్ నుంచి కూడా వాళ్ళకి సర్టిఫికేషన్ అయితే ఉండాలన్నమాట అయితే ఏజ్ అనేది కరెక్ట్గా ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఏజ్ రిలాక్సేషన్ క్రైటీరియాని కూడా యొక్క నోటిఫికేషన్లో మనకి అందుబాటులో ఉంటుంది అయితే లిస్ట్ ఆఫ్ ద గేమ్స్ స్పోర్ట్స్ చూసుకున్నట్లయితే కనుక మనకి అథ్లెటిక్స్లో వీళ్ళు ఇచ్చిన పొజిషన్స్ అండ్ అలాగే ఇక్కడ ఇచ్చిన స్విమ్మింగ్లో వాళ్ళు ఇచ్చిన మీటర్స్కి సంబంధించి అండ్ రిక్వైర్మెంట్స్ అలాగే మిగతా ఏవైతే స్పోర్ట్స్కి సంబంధించిన లిస్ట్ అయితే ఇచ్చారో ఆ లిస్ట్కి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ కింద ఏదైతే నోట్లో ఇచ్చారో ఆ యొక్క నోట్లో కూడా మీరు త్వరగా చదవాల్సిన అవసరం ఎంతగా ఉంది అయితే స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు నేషనల్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి ఉండాలని చెప్పి కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వటం అనేది జరిగింది కాబట్టి పూర్తి సమాచారం అయితే తెలుసుకొని దీనికి అప్లై చేయండి అండ్ అట్లాగే ఎన్ఎక్సీఆర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కూడా ఇక్కడ మనకి కాంపిటీషన్ అండ్ అథారిటీ అవార్డ్ విన్నింగ్ సర్టిఫికేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వటం అనేది జరిగింది ఖచ్చితంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో అయ్యి మీరు దీనికి అప్లై చేస్తారని చెప్పి కూడా నేను మొత్తం డీటెయిల్గా ఈ యొక్క క్యాండిడేట్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా ఇక్కడ నుంచి చెప్పడం అనేది జరిగింది కాబట్టి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇక్కడ అడుగుతున్న సర్టిఫికేషన్ కనుక మీరు జతపరిచి మెరిట్ బేస్లో కూడా మీరు అప్లై చేస్తే కనుక తప్పకుండా ఈ యొక్క ఉద్యోగాన్ని సాధించే అవకాశం ఎంతగానో ఉందని చెప్పి కూడా ఈ యొక్క వీడియోలో నేను తెలియజేస్తున్నాను సో తప్పకుండా ఈ యొక్క వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి